ఖచ్చితంగా ప్రజలు ప్రతి నాయకుడిని అబ్జర్వ్ చేస్తారు గమనిస్తారు ప్రతి నాయకుడి పరిపాలన ఎలా ఉంది అనేది వాళ్ళలో వాళ్ళైతే ఒక్కసారి ఆలోచించుకుంటారు తప్పు జరిగితే తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అది చెయ్యకుండా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందన్న చందంగా గనక ముందుకు వెళ్ళిపోతే పిల్లి కళ్ళు మూసుకుంటుందేమో కానీ దాన్ని చూసేవాళ్ళు మాత్రం కళ్ళు మూసుకోరు ఖచ్చితంగా అది దృష్టిలో పెట్టుకుంటారు ఇప్పుడు అలాగే పరిపాలన ఎలా ఉంది అనేది ప్రజలందరూ చూస్తూనే ఉంటారు ఏదో నేను ఆ పథకం ఇచ్చాను ఈ పథకం ఇచ్చాను మళ్ళీ మీరు నన్ను గెలిపించుకోకపోతే మీకే నష్టం మీ చేజేతిలో మీరు రాష్ట్రం నాశనం చేసిన వాళ్ళు అవుతారు నన్ను కావాలంటే గెలిపించుకోండి నేను గెలిచిన ఓడిపై నాకు పెద్ద నష్టమేం లేదు నాకు పోయేదేం లేదు నన్ను గెలిపించకపోతే మీరే నష్టపోతారు ఈ తరహా వ్యాఖ్యలని ప్రజలు యాక్సెప్ట్ చేయరు చంద్రబాబు గారి విషయంలో అదే జరిగింది ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా అదే జరిగింది వాళ్ళిద్దరూ ఆ తరహా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారు అయితే ఏకంగా గుంటూరులో అప్పుడు ప్రచార కార్యక్రమానికి వచ్చి సిగ్గుంటే గనక తెలుగుదేశం పార్టీకి ఓటేయండి వాళ్ళు వైసీపీకి ఓటేయండి అని ఓపెన్గా చెప్పారు అంటే ప్రజలను నిందించడం అనేది రాజకీయ నాయకులకు ఒక స్టైల్ అయిపోయింది ఇది ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నామని నాయకులు అనుకుంటున్నారు అలా ట్రెండ్ సెట్ చేసే వాళ్ళు మాకు వద్దు అంటూ ప్రజలు వాళ్ళని దింపేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారికి అదే ఎదురు దెబ్బ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా కేసీఆర్కి అదే ఎదురు దెబ్బ ఒక రకంగా ఆయన పరిపాలన ఆయన ఎంతో అద్భుతంగా చేశానని చెప్పుకున్నా సరే ఎన్నికలకు ముందు ఆయన చేసిన సుడిగాలి పర్యటనలో ప్రతి నియోజకవర్గంలో ఆయన మాట్లాడింది అదే మీకు కావాలనుకుంటే మమ్మల్ని గెలిపించుకోండి తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ కావాలి లేదంటే లేదు అంటే ఆయన ఏదో ప్రజల కోసం ఏదో త్యాగం చేస్తున్నాననే ఫీలింగే తప్ప ఎక్కడ రిక్వెస్ట్ చేయలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తున్న అద్భుతమైన క్వాలిటీ అదే ఆయన ప్రతి చోట ప్రతి సభలో అడుగుతున్నది ఒకటే మీకు రాష్ట్రం బాగుపడాలంటే నన్ను గెలిపించుకోండి ఆయన ఎక్కడ అడగట్లేదు ఎక్కడ అనట్లేదు ఖచ్చితంగా ఆయన అంటున్నది ఒకటే నేను అభివృద్ధి చేశాను అని అనుకుంటే మీకు మా వల్ల లబ్ధి చేకూరింది అని అనుకుంటే మా వల్ల ప్రయోజనం పొందారు అని అనుకుంటే మాకు ఓటు అని మాత్రమే చెప్తున్నారు అంటే తన వల్ల ప్రయోజనం ఉందా లేదా అని చూసుకుని ఓటేమంటున్నారు తప్ప నేను లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది మళ్ళీ నేను వస్తేనే రాష్ట్రం బాగుంటుంది నేను లేకపోతే నువ్వు అడుక్కు తింటావు మళ్ళీ నేను వస్తేనే నీకు నువ్వు దర్జాగా బతుకుతావు ఈ తరహా వ్యాఖ్యలు చేయట్లేదు పైగా ఆయన మొదటి నుంచి చెప్పేదే ఇప్పటికీ చెప్తున్నది ప్రజల ఆశీస్సులు ఉండాలి అలాగే దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలి ఈ రెండు ఉంటే ఖచ్చితంగా నేను గెలుస్తాను అంటున్నారు అంటే ప్రజలు ఆశీస్సులు అంటేనే అక్కడే ప్రజలని ఆశీర్వదించమని అంతే తప్ప అది రిక్వెస్టే డిమాండ్ కాదు డిమాండ్ చేసే వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు రిక్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు ఎక్కడైనా అంతే రుబాబుగా మాట్లాడి దందా చేసి డిమాండ్ చేస్తామంటే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా రిక్వెస్ట్ మోడ్లోనే వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళిద్దరికీ అదే జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తున్న అద్భుతమైన క్వాలిటీ అదేనా రేపు అదే గెలిపిస్తుందా చూద్దాం